ఓ బేబీ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, యూట్యూబ్ స్టార్ మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గంగవ్వ ఎవరూ ఊహించని, సాధారణంగా మీడియా వారు సమంతను అడగడానికి భయపడే ప్రశ్నల్ని నిర్మోహమటంగా అడిగేయడం నవ్వులు పోయించింది. ఇంటర్వ్యూ అనంతరం సమంతకు పలు రకాల పరీక్షలు పెట్టిన గంగవ్వ ఈ స్టార్ హీరోయిన్ తో ఉల్లిపాయలు తరిగించడం, చపాతీలు చేయించడం, పప్పు దినుసుల్ని గుర్తించాలంటూ టెస్ట్ పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. యూట్యూబ్ లో గంగవ్వకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరు ఏమి అనుకోనంటే ఓ ప్రశ్న అడుగుతా మేడం, సినిమాల్లో మీకు వేరే వ్యక్తులు తాళికడతారు, మరి మీ మొగుడు ఏమీ అనరా అంటూ గంగవ్వ అమాయకంగా అడిగిన ప్రశ్నకు సమంత రియాక్ట్ అవుతూ, సినిమాల్లో రెండు ముళ్ళు మాత్రమే వేస్తారు, మూడో ముడి వేయరు, అలా వేసినట్టు చూపిస్తారంతే అని తెలిపారు. సమంత మేడం, మీరు నలుగురు పిల్లల్ని కంటే బాగుంటుందని గంగవ్వ కోరగా, నా వల్ల కాదు, అలా అయితే నేను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని పిల్లల్ని కనే పని మీదే ఉండాలి, నలుగురు పిల్లలంటే చాలా సమయం పడుతుంది, పైగా చాలా కష్టమని సమంత వ్యాఖ్యానించారు. దర్శకురాలు నందిని రెడ్డిని ఉద్దేశించి గంగవ్వ మాట్లాడుతూ, ఎప్పుడు ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, చీర కట్టుకోరెందుకు అని ప్రశ్నించగా, నాకు చీర కట్టుకుని పని చేయడం రాదు, అందుకే ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకుంటా, చీర కట్టుకుంటే ఆగమాగమైతా, కంఫర్ట్ గా ఉండడం కోసమే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటానని నందినిరెడ్డి తెలిపారు. మీ మొగుడిని ఎంత కట్నం పెట్టి కొనుక్కున్నారని గంగవ్వ అడిగిన ప్రశ్నకు సమంత ఆశ్చర్యపోయారు. చాలా డబ్బులు పెట్టుకున్నాను, ఎంత అనే విషయం నీ చెవిలో మాత్రమే చెబుతాను, అందరికీ తెలిసేలా చెబితే ప్రాబ్లం వస్తుందని వ్యాఖ్యానించారు. ట్రైలర్ లో ఓ సీన్ లో మొగుడంటే చూడడానికి అందంగా ఉండాలి, నేను ఏం కొనుక్కోవాలన్నా అడి దగ్గర సరిపడా డబ్బులుండాలి, మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి అనే సీన్ ఉద్దేశించి మీ మొగుడు కూడా అలాగే ఉన్నారా అంటూ గంగవ్వ ప్రశ్నించడంతో సమంత బెంబేలెత్తిపోయింది.